ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని విమర్శించారు. అవినీతి ఆరోపణల కేసులో సహా నిందితులైన శ్రీలక్ష్మి సహా అనేక మంది ఐఏఎస్ అధికారులకు తన ప్రభుత్వంలో పోస్టింగులు ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దీంతో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల చిత్తశుద్దిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, జగన్ కి ఒక న్యాయం, బంగారు లక్ష్మణ్ కి మరో న్యాయమా అని చింతామోహన్ నిలదీశారు. అది ఎలక్టరల్ ఫ్రాడ్స్ గురించి 2019లో ఎలా మోడీ గెలిచాడు, గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఎలా గెలిచాడు, వీటన్నిటి విషయాలపైన నేను మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. లక్షల మంది దీన్ని చూడడం జరిగింది. మరి ఈరోజు ప్రధాని మోడీ పైన ఇది ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన నేను నిలదీసి అడుగుతున్నాను మోడీని, ఎలక్ట్రల్ ఫ్రాడ్స్ జరిగాయా లేదా 2019లో? మరి 2019లో పోలింగ్ డేట్కి కౌంటింగ్ డేట్కి అంత వ్యత్యాసం ఎందుకు? ఒక నెల రెండు నెలల వ్యత్యాసం ఎందుకు? ఆ నెల రెండు నెలల్లో స్ట్రాంగ్ రూముల్లో ఏమైనా ఈవీఎంలను మార్చారా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఈవీఎంలు పాతవి తీసి కొత్త ఏమన్నా దొంగతనంగా సిఆర్పిఎఫ్ సహాయంతో, ఎలక్షన్ కమిషన్ల సహాయంతో ఏమన్నా ట్యాంపరింగ్ చేశారా అని నేను అడుగుతున్నాను సూటిగా. మోడీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషను, సిఆర్పిఎఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళందరూ కలిసి గొప్ప ఫ్రాడ్ చేయడం జరిగింది. అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్ కూడా 151 సీట్లు రావడానికి కూడా మోడీ సహాయం ఉంది. 22 పార్లమెంటు సీట్లు రావడానికి కూడా ఆయన సహాయం ఉంది. ఆయన బీజేపీ సహాయంతోనే మోడీ జగన్ పరిపాలనలో ఈరోజు ఉన్నాడు. మొన్న ఉప ఎన్నిక జరిగింది, 3.5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేసామన్నాను. మరి జగన్ ఏమి దొంగ గదా తేలుగుడితే ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. మాట్లాడటం లేదు జగన్ కానీ మోడీ కానీ. జరిగినటువంటి పొరపాట్లు లక్షల మంది దీన్ని చూస్తున్నప్పుడు, అందరిలో అనుమానాలు ఉన్నప్పుడు, మరి శ్రీరామచంద్రుడు అంతటోడు సీతాదేవిని మరి అగ్నిప్రవేశం చేయమన్నాడు. మీరిద్దరూ అగ్నిప్రవేశం చేయాల్సిన అవసరం రోజు వచ్చింది, టైం వచ్చింది. మిమ్మల్ని అందరూ దొంగలుగా భావిస్తున్నారు, ఓట్ల దొంగలుగా భావిస్తున్నారు. ఈ సమయంలో మీరు మాట్లాడాలి, నోరిప్పాలి. నోరిప్పకపోతే మేము మిమ్మల్ని చాలా తక్కువ స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. అటు మోడీలో కానీ ఇటు జగన్లో కానీ చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని 100 రూపాయలు అయ్యేటువంటి సిలిండర్ని 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 10,000 రూపాయలు, 8,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇంతకంటే నీచాతి నీచమైనటువంటి విషయం లేదు. ఇది పాలకుల యొక్క మరి పతనావస్థకు ఇది ఒక సూచిక. ఢిల్లీలో ఈరోజు ప్రాణవాయువు ఆక్సిజన్ సిలిండర్ 10,000కు అమ్ముతున్నారు. ఈరోజు పార్కులు, ఢిల్లీలో ఉన్నటువంటి పార్కులు ఈరోజు శ్మశానాలుగా తయారైపోయినాయి. 1000 మంది చనిపోతున్నారు దినానికి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటం లేదు. ఒక బెడ్ కావాలంటే పెద్ద సిఫారసు ఉన్నా కూడా దొరకటం లేదు.